హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి టిప్స్ వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఖాళీ మడమ నొప్పి నుండి మనం ఉపశమనం ఎలా పొందాలి అది మన ఇంట్లో దొరికే పదార్థాలతో ఎలా మనం ఉపశమనం పొందాలి అనేది చూద్దాము మడమ శరీరంలో అతి పెద్ద ఎముక అని మనలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు మడమలో నొప్పి తేలికపాటి నుండి చాలా తీవ్రంగా కూడా ఉంటుంది ఈ నొప్పికి అనేక కారణాలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఎక్కువగా పాదాలపైన శ్రమ పాదాలపైన ఒత్తిడి పెరగడం అవ్వడం ఊబకాయం లాంటి వివిధ కారణాల వల్ల ఇది సంభవిస్తూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఇది ఆర్థరైటిస్ రొమాటిజం వంటి తీవ్రమైన పరిస్థితులు ఫలితంగా కూడా రావచ్చు తీవ్రమైన సందర్భాల్లో మనం డాక్టర్ని సంప్రదించడమే మేలు కారణంతో సంబంధం లేకుండా ఈ మడమ నొప్పి మందిని బాధిస్తూ ఉంటుంది మరియు చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది అయితే ఆకస్మిక మరియు తీవ్రమైన నొప్పి ఏ సమయంలోనైనా రావచ్చు ఈ మడమ నొప్పి నుండి మనం బయటపడడానికి ఈ నొప్పి నివారించుకోవడానికి మనం మందులపైన ఆధారపడడం గురించి ఎక్కువగా ఆలోచిస్తాము కానీ ఈ నొప్పి నివారణ మందులు మన ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాలను చూపుతాయి అందువల్ల మడమ నొప్పి నుండి బయటపడడానికి సురక్షితమైన మరియు నమ్మదగిన మార్గం మన ఇంటి చిట్కాలు ఈ అద్భుతమైన ఇంటి చిట్కాలు చాలా అంటే చాలా ప్రభావవంతమైనవిగా నిరూపించబడ్డాయి మడమ నొప్పి నుండి ఉపశమనం కూడా పొందినవారు ఉన్నారు ఈ మడము నొప్పిని మనం తగ్గించుకోవడానికి మన ఇంటిలో దొరికే పదార్థాలతో ఎలా చేసుకోవాలి అనేది మనం చూద్దాము ఇది చూసే ముందు ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దామండి ఈ వీడియోలో కనిపిస్తున్న చీరలు చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇవి ఆర్డర్ చేయాలి అనంటే పక్కనే వాట్సాప్ నెంబర్ ఇచ్చారు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంటుంది ఈ శారీస్కి అట్లాగే ఏదైనా నచ్చకపోయినా కలర్ డిఫరెన్స్ వచ్చినా డ్యామేజెస్ ఉన్నా కూడా రిటర్న్ చేసుకోవచ్చు అట్లాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంటుంది దాని గురించి కావాలి అనంటే వాట్సాప్ చేసుకోవచ్చు ఈ నొప్పిని మనం తగ్గించుకోవాలి అని అంటే వేడి నీటిని మరియు చల్లటి నీటిని ఉపయోగించుకోవాలి అంటే కొంచెం సేపు వేడి నీటిలో మన పాదాలను ఉంచి మళ్ళీ కొంచెం సేపు ఆగిన తరువాత చల్లటి నీటిలో పెట్టుకుంటే చాలా ఉపశమనంగా ఉంటుంది ఈ నొప్పి తగ్గించుకోవడానికి ఇంకొకటి ఏమిటి అంటే ఐస్ నొప్పి నుండి మనం ఉపశమనం చెందాలి అని అంటే ఐస్ను ఉపయోగించవచ్చు ఐస్లో మనం ఈ పా మడమల్ని పెట్టుకొని ఉంచుకోవాలి ఇది మడమ నొప్పి నుండి చాలా అంటే చాలా ఉపశమనం కలిగిస్తుంది ఇంకొక చికిత్స ఎప్సమ్ సాల్ట్ ఈ ఎప్సమ్ సాల్ట్ మడమ నొప్పిని చాలా త్వరగా తగ్గిస్తుంది ఇది సల్ఫేట్ పదార్థాలను కలిగి ఉన్నందున అది ఏదైనా నొప్పి లేదా మంటను చాలా త్వరగా తగ్గిస్తుంది చాలా ఉపశమనం కలిగిస్తుంది ఎప్పుడూ పాదాలని ఎప్సమ్ సాల్ట్ కలిపిన నీళ్ళల్లో ఉంచుకోవడం మంచిది ఈ మడమ నొప్పి తగ్గించుకోవడానికి ఇంకొకటి మసాజ్ పూర్వకాలం నుండి ప్రజలు ఈ చీలమండల నొప్పి కోసం ఈ మసాజ్ అనే పద్ధతిని ఉపయోగిస్తూ ఉన్నారు ఈ మసాజ్ చేసుకోవడం వల్ల కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి మరియు రక్త ప్రసరణ బాగా జరగడానికి సహాయం చేస్తుంది ఇంకొక చికిత్స లవంగ నూనె లవంగ నూనె మడమ నొప్పికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది లవంగ నూనెతో మీ పాదాలని మసాజ్ చేసుకోండి ఇది రక్త ప్రసరణను మెరుగుపరచటమే కాకుండా నొప్పిని కూడా చాలా త్వరగా తగ్గిస్తుంది సాధారణ వ్యాయామాలు చేయడం కూడా మడమ నొప్పిని తగ్గిస్తూ ఉంటాయి మడమ నొప్పి చాలా తక్కువగా అవుతుంది ఈ వ్యాయామాలు చేయడం వల్ల ఇంకొక చికిత్స వెనిగర్ను ఉపయోగించడం బెణుకులు వెన్ను నొప్పి తరచుగా నొప్పి ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు వెనిగర్ను నీటిలో కలిపి పాదాలను ఆ నీటిలో ముంచడం వల్ల ఈ నొప్పులన్నీ కూడా చాలా సమర్థవంతంగా తగ్గిపోతాయి ఇంకొక చికిత్స మడమ నొప్పి నుండి ఉపశమనం కోసం ఇంట్లో తయారు చేసిన ఒక అద్భుతమైన ఇంటి చిట్కా మిరపకాయల పొడి మరియు వేడి నీటిని కలిపి కండరాల గాయాలకు ఔషధంగా ఉపయోగించేవాళ్ళు వేడి నీటిలో కారాన్ని కేయాన్ పెప్పర్ని కలపాలి మరియు మీ పాదాలను ఈ మిశ్రమంలో నానపెట్టాలి అప్పుడు మడమ నొప్పి నుండి చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మన మడమ నొప్పి నుండి చాలా అంటే చాలా త్వరగా ఉపశమనం పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ ఇంటి చిట్కాలను ఉపయోగించుకోండి